వైజాగ్ టెక్క బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఫోర్జ్డ్ వీల్ ప్యాంట్ గురించి ఆల్టికి డౌన్లోడ్ లింక్ అలాగే సిలబస్ పెట్టడం జరిగిందండి. ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో vizagsteel.com ఓపెన్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులో కెరీర్స్కి వెళ్తే మనకి ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో ఏమేమి వచ్చాయనేది ఇక్కడ మనకి లిస్ట్ పెట్టారు. అందులో లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది రాయబరేలీ స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ గురించి, అలాగే ఎలా అప్లై చేయాలి అని చెప్పడం జరిగింది. మీరు అందరూ అప్లై చేసుకున్నారు. అలాగే వాటికి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ టెక్నీషియన్స్ ఫర్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ టెస్ట్ దట్ షెడ్యూల్ ఆన్ 29/9/2018, అంటే 29/9/2018 ఎగ్జామ్ అండి. మీరు అప్లై చేసుకున్న సెంట్రల్ ప్రకారంగా మీకు ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు చూడండి ఇంకో లింక్ ఇచ్చారు, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఆన్లైన్ టెస్ట్ కాల్ లెటర్. ఇది సిబిటి ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను ప్రతిదీ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్ అవుట్ ఫర్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఆన్లైన్ టెస్ట్. ఏదైతే ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఉందో వాటికి సంబంధించిన సిలబస్ అండి, దీన్ని హ్యాండ్ అవుట్ అని పిలుస్తారు. ఈ సిలబస్ లింక్ కూడా పెట్టడం జరిగింది. అలాగే దీనికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే రిజెక్ట్ అయింది, ఎందుకు రిజెక్ట్ అయింది అనే దాని గురించి మనకి లిస్ట్ పెట్టడం జరిగింది. ఒక 159 మెంబర్స్ రిజెక్ట్ అయ్యిందండి. ఆ రిజెక్ట్ రీజన్ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ లింక్ పెట్టారండి. ముందు ఆ రిజెక్ట్ లిస్ట్ చూద్దామండి. రిజెక్ట్ అయిన లిస్ట్ ఇదండి. సో రిజెక్ట్ అయిన లిస్ట్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, పోస్ట్ కోడ్, అది ఎందుకు రిజెక్ట్ అయిందని ఇక్కడ రాసాడండి క్లియర్గా. ఇక్కడ చూడండి 7200-04025 నెంబరు, 101 పోస్ట్ కోడు, నో రిలవెంట్ క్వాలిఫికేషన్, వాళ్ళకి తగ్గ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి రిజెక్షన్ అయింది. అలాగే కొంతమందికి నో రిలవెంట్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు అప్లై చేసిన ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్ కోడ్కి సూట్ అవ్వలేదు కాబట్టి రిజెక్ట్ చేశారన్నమాట. సో ఇలాగా మొత్తం 159 మెంబర్స్ లిస్ట్ పెట్టడం జరిగిందండి. ఈ 159 మెంబర్స్ ఇంకా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అవ్వదండి, వాళ్ళు రిజెక్ట్ అయింది వాళ్ళ పేపరు. అలాగే మనకి ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ ఇచ్చారండి. అది మనకి 17/9/2018 స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మనకి లింక్ ఇవ్వడం ఈరోజు జరిగిన, ఇది నిన్న నుంచి మనకు ప్రొవిజన్ ఉంది. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేస్తే, ఈ క్యాపిచ్ ఏది ఉందో అది ఎంటర్ చేస్తే, ఇది కేస్ సెన్సిటివ్ అండి, అంటే ఇక్కడ ఎలా ఉన్నాయో అలా ఎంటర్ చేయాలి. మీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చి 29/9/2018 అండి. సో 29/9/2018 లోపు మీ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయవలసి వస్తుందండి. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి క్లియర్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. మనకి ఏం లేదండి, రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబర్, పాస్వర్డ్ అదే అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అలాగే వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ దేర్ లాట్ ఆఫ్ డిలే యాక్సింగ్ ద పేజీ, ఒకవేళ పేజీ లేట్ అవుతుంది అనుకుని డౌన్లోడ్ అవ్వడానికి అప్పుడు ఏం చేయాలి, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీకు ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఇన్స్ట్రక్షన్ చదివితే ఆ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్ ఇచ్చే ఎంటర్ చేస్తే మీ ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ ఫర్గెట్ అయితే మీరు ఫర్గెట్లో చూసుకోవచ్చు ఎలా మీ పాస్వర్డ్ రిట్రీవ్ చేయాలని. రెండు విధాలకు చేయొచ్చు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తుంటే రిజిస్ట్రేషన్ నెంబర్, ఆర్ మొబైల్ నెంబర్ గుర్తుంటే మొబైల్ నెంబర్, ఆర్ ఈమెయిల్ ఐడితో మీరు ఎంటర్ చేసి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టవచ్చు. ఇక నెక్స్ట్ హ్యాంగ్అవుట్ గురించి చూద్దామండి. ఈ హ్యాండ్అవుట్లు ఏమి ఇచ్చాడు అనేది, సో మీరు గుర్తించాలండి, ఈ హ్యాండ్అవుట్ అనేది జూనియర్ ట్రైనింగ్ ఎగ్జామ్ కాదండి. ఏదైతే రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రాయబరేలీ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఉందో వాటికి జరిగే ఎగ్జామ్కి ఇచ్చిన హ్యాండ్అవుట్ అండి ఇది. ఈ హ్యాండ్అవుట్లో ఆపరేటర్స్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆపరేటర్ వచ్చి 32, టెక్నీషియన్ వచ్చి కొన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఆ పోస్టుకు గాను ఇచ్చిన సిలబస్ అండి ఇది. ఈ సిలబస్ ప్రకారంగా పేపర్ ఇస్తారు, అదేంటో చూద్దాం. ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ కంపేర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఎస్ స్టాటర్డ్స్ బిలో. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. మనకు టోటల్ క్వశ్చన్స్ వచ్చి 150 క్వశ్చన్స్ అండి. మాక్సిమం మార్క్స్ వచ్చి 150 మార్క్స్, టైం వచ్చి 120 మినిట్స్ అండి. 2 గంటలు మాత్రమే ఎగ్జామ్ టైం అండి. సో ఇందులోనే మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో, అంటే మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, మీ డొమైన్ ఏదైతే ఉందో వాటికి 75 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చి జనరల్ ఎవరెన్స్, జనరల్ ఎవరెన్స్ వచ్చి జీకే వచ్చి 20 అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 20. అలాగే జనరల్ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి వచ్చి 31 మార్కులు అండి. అంటే టెక్నికల్ 75, నాన్ టెక్నికల్ 75 అని అర్థం. టోటల్ 150 అండి. సో ఇదంతా మన ఆన్లైన్ ఎగ్జామ్ ఉండి ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక ముందుకు వెళ్తే డిసిప్లిన్కి వచ్చి 75 మార్క్స్ అని చెప్పారు కదండి, అది ఎలా ఇచ్చారనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారండి. మీరు ఈ సిలబస్ ప్రకారంగా ఈ టాపిక్లు మీరు చూసుకుంటే సరిపోద్దండి.
ఎగ్జామ్ టఫ్ వెళ్తే దాటి వెళ్ళొచ్చు, కానీ మాక్సిమం ఇందులోనే ఇస్తారు. ఇందులో ముందు మెకానికల్ చూసుకుంటే 75 మార్క్స్ గాను, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ మెటీరియల్స్ టెస్టింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ అండ్ మిషన్ ఎలిమెంట్స్, థర్మల్ ఇంజనీరింగ్, హైడ్రోలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎనర్జీ సోర్స్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఇది ఓన్లీ మెకానికల్ సిలబస్ అండి. ఇది 75 మార్క్స్ గాను ఇచ్చిన సిలబస్, అంటే మెకానికల్ ఎవరైతే చదివారు వాళ్ళకి. ఇక ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డీసీ మిషన్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏసీ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్, ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఇదంతా ఓన్లీ డిప్లొమా సిలబస్ అండి. ఎవరైతే డిప్లొమా చదువున్నారో వాళ్ళకి ఇదే సిలబస్ ఉంటుంది. సో డిప్లొమా వాళ్ళకి వైజాగ్ ఇచ్చాడు ఆపరేటర్కి. ఇప్పుడు నేను చెప్తున్నదండి ఆపరేటర్ అండి, ఓన్లీ ఆపరేటర్ సిలబస్ చెప్తున్నాను. టెక్నీషియన్ సిలబస్ సపరేట్గా ఉంటుందండి. టెక్నీషియన్ అనేది ఐటీఏ కమ్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఆపరేటర్ అనేది ఓన్లీ డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలండి. సో ఇందులో మెటలర్జికల్కి వస్తే ఇది ఓన్లీ ఫర్ ఆపరేటర్ ఎన్డీటీ పోస్ట్కి మాత్రమే. థర్మోడైనమిక్స్, ఫౌండరీ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటీరియల్ టెస్టింగ్, టీక్యూఎం, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్టీల్ మేకింగ్, ఇవన్నీ సిలబస్ ఆపరేటర్కి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లు కొన్ని, అంటే క్వశ్చన్లు ఎలా అడగవచ్చు అని శాంపుల్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు. ఇక ఎలక్ట్రికల్ చూసుకుంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజర్ సర్ఫేస్ సరౌండింగ్ ద చార్జెస్ ఈజ్ ఈక్వల్ టు ది అమౌంట్ ఆఫ్ చార్జ్ అండ్ క్లోజ్. ఇది ఎలా సంబంధించింది అని అడిగాడు. ప్రతిసారి వస్తున్న క్వశ్చన్ ఇదేనండి. సో ఇవి మోడల్ క్వశ్చన్లు అండి. ఇక సిలబస్ ఫర్ టెక్నీషియన్ చూసుకుంటే అందులోనే ఏంటంటే టెక్నీషియన్కి ఇద్దరు అప్లై చేయొచ్చు అండి. ఎవరు అప్లై చేయొచ్చు? డిప్లొమా అప్లై చేయొచ్చు, ఐటీఏ ఫిట్టర్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఏదైతే డిప్లొమా సిలబస్ ఉందో ఇందాక మీకు చెప్పానో అది అందులోంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే అండి, మిగతా 40 క్వశ్చన్స్ మీ ట్రేడ్ ఏదైతే ఉందో ఫిట్టరు అట్లా వస్తాయండి. గుర్తుంచుకోండి, ఈ టెక్నీషియన్ జాబ్కి 75 మార్క్స్ డొమైన్ ఉంటాయి, 75 మార్క్స్ నాన్ టెక్నికల్ ఉంటాయి. ఈ 75లో 35 వచ్చి డిప్లొమా సిలబస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లొమా ఇన్ మెకానికల్ అని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు మెకానికల్ సిలబస్ ఏదైతే చూపించానో ఈ మెకానికల్ సిలబస్కి వచ్చి 30 మార్క్స్ ఉంటాయండి, 35 మార్క్స్ ఉంటాయి. మిగతా 40 మార్కులు వచ్చి ఐటీఐ ట్రేడ్, మీద ఏదైతే ఐటీఐ ట్రేడ్ అప్లై చేస్తారో ఆ పోస్ట్ కోడ్కి ఐటీఐ ఫిట్టర్ నుంచి అప్లై చేస్తే ఐటీఐ ఫిట్టర్ నుంచి వస్తుంది. ఒకవేళ ఐటీఐ మెల్ రైట్ అప్లై చేస్తే డిప్లొమా 35, మెల్ రైట్ 40. అలా ఎలక్ట్రీషియన్ అప్లై చేస్తే డిప్లొమా ఎలక్ట్రికల్ వచ్చి 35, డిప్లొమా ఐటీ ఎలక్ట్రీషియన్ వచ్చి 40. అంటే మీ ఐటీ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ మాత్రం ఇస్తాడు. అలాగే ఐటీ ఎలక్ట్రీషియన్ ఫర్ టెక్నీషియన్ క్రేన్కి వచ్చి ఈఓటీ క్రేన్ సంబంధించి 10 క్వశ్చన్లు, 65 క్వశ్చన్లు వచ్చి ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సిలబస్ నుంచి ఉంటాయి. సో ఇవ్వండి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ 35, 40 క్వశ్చన్లు వచ్చి ఐటీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. సో ఇక్కడ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ సిలబస్ ఏదైతే ఉందో ఇదంతా డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ సిలబస్. ఇందులో 35, 40 వచ్చి ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ నుంచి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి వస్తాయి. సో ఇవ్వండి సిలబస్. ఇందులో శాంపుల్ క్వశ్చన్స్ వచ్చి మనకి ఫిట్టర్కి, మెల్ రైట్కి, అలాగే ఎలక్ట్రికల్కి ఇలా ఇచ్చాడండి. వాట్ ఈస్ ద బెస్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ టు బి టర్బుల్ షూటింగ్ ద 3-phase మోటార్ హూజ్ ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ ఓపెన్ ఇన్స్టెంట్లీ వెన్ ద మోటార్ ఈస్ టర్న్ ఆన్, దానికి ఏది యూజ్ చేస్తారండి. అలాగే శాంపుల్ క్వశ్చన్ మాత్రమే అండి, ఇదే వస్తుందని నమ్మకం లేదు. అలాగే అన్నిటికీ ఇచ్చాడండి. ఇక నాన్ టెక్నికల్ చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడండి. జనరల్ నాలెడ్జ్లో చూడండి, ఆస్కార్ అవార్డ్స్ ఆర్ గివెన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ ఇస్తారు ఆస్కార్ అవార్డు. సో ఇది తెలుసు మనకి, 1 ఫిలిమ్స్లో ఇస్తారు. ఆర్కే లక్ష్మణ్ ఫేమస్ ఫర్ దేనికి, పెయింటింగ్సా, కార్టూనా, ఫిల్మ్ డైరెక్షనా, అదర్ దాన్ యూజ్ ఆప్షన్సా. కుంభమేళా అనేది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, 12. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా, అరుణ్ జైట్లీ. ఓకే అండి, ఎలాగా శాంపుల్ క్వశ్చన్లు, అలాగే ఇంగ్లీష్ శాంపుల్ క్వశ్చన్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ పర్టికులర్ ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి ఇస్తాడు అనేది క్లియర్గా ఇవ్వలేదండి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జామ్స్ ప్రకారంగా మనం ఇందులో చెప్పవచ్చు. అంటే ఇది చూడండి, క్లోజ్ టెస్ట్ అంటారు దీన్ని. అంటే సూటబుల్ వర్డ్ ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర సూటబుల్ వర్డ్ ఏంటి, 3 దగ్గర సూటబుల్ వర్డ్ ఏంటి అని మనం క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అంటే ఇప్పుడు జనరల్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్లో పర్సంటేజ్ నుంచి ఎన్ని ఇస్తారు, అర్థమెటిక్లో టైం అండ్ డిస్టెన్స్ ఎన్ని ఇస్తారని పర్టికులర్గా ఇవ్వలేదండి. ఇక అన్ని చదవాలి, సింప్లిఫికేషన్ అన్నీ. సో డేటా ఇన్ఫర్మేషన్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ శాంపుల్స్ ఇచ్చారు కాబట్టి ఇక అదర్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్కి ఎలా ఇచ్చాడు అనేది చెప్దామండి. ఇది కండక్ట్ చేస్తున్నది ఐబీపీఎస్ అండి. ఐబీపీఎస్ అని నేను ఎలా చెప్తున్నానంటే, మనం ఆల్ టికెట్లు అప్లై చేసేటప్పుడు కానీ, ఇప్పుడు ఈ శాంపుల్ టెస్ట్ కానీ, ఈ రూల్స్ కానీ అన్ని ఐబీపీఎస్ వెబ్సైట్ నుంచి చూస్తున్నాం మనం. మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసేది కూడా ఐబీపీఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇది కండక్ట్ చేస్తున్నది ఐబీపీఎస్ అండి. సో ఆ విధంగా పేపర్ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవాలి. ఇక ఆల్రెడీ ఐబీపీఎస్కి ఎలా ఉంటుందని ఇంతకుముందు నేను చెప్పాను.
ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి, మనం ఏదైతే ఆన్సర్ చేయలేదో ఆ క్వశ్చన్కి ఈ కలర్ వస్తుందండి, వైట్ కలరు. ఏదైతే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయలేదో దానికి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఏదైతే ఆన్సర్ చేసామో దానికి త్రీ గ్రీన్ కలర్ వస్తుంది. ఒకవేళ ఆన్సర్ చేసి దాన్ని మనం మార్క్ ఫర్ రివ్యూ, ఆన్సర్ చేయకుండా చూసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే పర్పుల్ కలర్ వస్తుంది. ఒకవేళ ఆన్సర్ చేస్తే ద క్వశ్చన్ ఆన్సర్డ్ ఫర్ మార్క్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్, అంటే మనకి ఈ వైలెట్ కలర్ వచ్చి దాని మీద గ్రీన్ కలర్ వస్తే మనం ఆన్సర్ చేసినట్టు, అంటే ఎవాల్యుయేషన్లో చేస్తారు. ఒకవేళ ద క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఇన్స్ ద మార్క్స్ విల్ బి అలాకేటెడ్ ఆన్ ద సేమ్. ఇక్కడ సిక్స్ చూడండి, ఇది కొత్తగా ఉంది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దాని మీద. ద క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఇన్స్ నో మార్క్స్ విల్ బి అలాకేటెడ్ ఫర్ ద సేమ్. మనకి ఈ టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా దానికి మార్కు రాదని అర్థం అన్నమాట. సో ఇవ్వండి, ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు అన్ని ఆన్లైన్ టెస్ట్కి ఏవో రాసుకోవాలి అన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినవే. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ పట్టుకెళ్ళాలి, ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఏం పట్టుకెళ్ళాలి అని క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నేను ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది జూనియర్ ట్రైనింగ్ కోసం కాదండి, ఈ సిలబస్ అనేది ఫోర్జ్డ్ స్టీల్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఏదైతే ఉందో రాయబెలేరి దానికి సంబంధించిన హ్యాండ్ అవుట్ అండి ఇది. సో జూనియర్ ట్రైనింగ్ కూడా కొత్త ఎగ్జామ్ దగ్గరలో పడినప్పుడు ఆల్ టికెట్ ఇచ్చేటప్పుడు మనకి హ్యాండ్ అవుట్ పెడతారు, అది చూసి అది ఫైనల్ సిలబస్ కింద మనం కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి అయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఈ సిలబస్ ఫాలో అవ్వండి, ఈ సిలబస్తోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ 29th అండి, 29/9/2018. ఇంకా మనకి 11 డేస్ 12 డేస్ మాత్రమే ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రతిదీ లింక్ ఇస్తాను, అవి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. అలాగే ఆల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీరు అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ అవుట్.